అందరికీ నా నిండు వందన మరణాత తెలియజేసుకుంటున్న వాడిగా ఉన్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగ అంశము దేని గురించి మనము మాట్లాడుకుని పోచున్నాము అంటే 4,000 మూరలు. ఏమిటి 4,000 మూరలు అని మనము ధ్యానం చేసుకున్నట్లయితే, యెహెజ్కేలు రాసిన గ్రంథము 47వ అధ్యాయము ప్రారంభం నుంచి చూసుకున్నట్లయితే, అతడు మందిర గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠముకు దక్షిణముగా మందిరపు కుడిపక్కన క్రింద నుండి పారుచుండెను. పిమట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మము కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1,000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. ఆయన మరి 1,000 మూరలు కొలిచి నీళ్లగుండగా నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇంకా 1,000 మూరలు కొలిచి నీళ్లగుండగా నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఆయన ఇంకనూ 1,000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. ఇక్కడ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ప్రవక్త అయిన యెహెజ్కేలుతో ఆ యొక్క దేవుడు చూపిస్తున్న విధానం కనపడుతుంది. ఏమిటి ఆ యొక్క యెహెజ్కేలునంటే దేవుడు తీసుకువెళ్ళాడు ఒక ఆ నీటి దగ్గరికి. ఇప్పుడు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క మందిరపు ద్వారము కింద నుంచి వస్తూ ఉంది. ఇలా ద్వారము కింద నుంచి బయలుదేరిన కొద్దిగా బయలుదేరిన ఈ నీరు అది క్రమక్రమంగా పెరిగే కొద్దిగా అది ఏమైపోయిందంటే ఏదలేనంత స్థాయి అయింది. సముద్రమంత నీరైపోయింది. కొంచెముగా మొదలైంది దేవుని మందిర ద్వారం కింద. ఇప్పుడు ఇది ఎలాగ పూర్తయిందంటే అది విస్తారమైన నీటి ప్రవాహముగా అది రూపం మార్చుకుంది. దేవుని యొక్క మందిరంలోని మేలు ఈ విధంగా ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో ఏదైనా కొంచెముగానే ప్రారంభమవుతుంది. విశ్వాసము కూడా కొంచెముగానే ప్రారంభమవుతుంది. కానీ నీవు ఎంత లోతుకు వెళ్ళాలో దేవుడు చెప్తున్నాడు. ఇక విశ్వాసపు లోతు మొదట చీలమందల లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత ఆ యొక్క నడుము లోతు, తర్వాత దాటలేనంత లోతు. అట్లాగే ఈ యొక్క మందిర ద్వారము కింద నుంచి బయలుదేరిన నీరు ఈదలేనంత లోతుగా వెళ్ళింది. ఇంకా ఈ లోతు దేని గురించి దేవుడు చెప్తున్నాడంటే సమాధానం గురించి చెప్తున్నాడు. నువ్వట దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినట్లయితే, దేవుని నమ్ముకున్న వాడుగా ఉన్నట్లయితే, దేవుని చేత నడిపించబడుచున్న వాడుగా ఉన్నట్లయితే నీలోని సమాధానం మొదటగా చీలమండ వరకు, తర్వాత మోకాళ్ళ వరకు, తర్వాత నడుము వరకు, తర్వాత అది అతి సంపూర్ణమైన సమాధానం అనేది దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా కొద్దిగానే మొదలు పెడతాడు,
అధికంగా ముగిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క గొప్ప కృపయ ఉన్నది. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇక్కడ యెహెజ్కేలును దేవుడు ఒక కొలనూలు చేత పట్టుకోమన్నాడు. కొలనూలు అంటే ఇది కొలత కొలిచేది. ఈరోజు మనము కూడా ఒక కొలత కొలిచే విధానం అది నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక కొలత కొలిచేది కనపడుతుంది. ఏమిటా కొలత కొలిచేది అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మన యొక్క దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు అన్నాడంటే కొంచెము కింద పెట్టకూడదు అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క కొంచెము దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే కొలతకు సాదృశ్యంగా కనపడుతుంది. ఈరోజు చాలామంది భక్తిని పలు విధాలుగా కొలుస్తున్నారు. ఒక సహోదరి ఒక సందర్భంలో చెప్తుంది ఆమె యొక్క భక్తిని గురించి, తోటి విశ్వాసి యొక్క భక్తిని గురించి. ఇదిగో ఈమె యొక్క భక్తి ఇలాగుంది, ఈమె యొక్క నడక ఇలాగుంది, వెళ్ళిన కాన్సి ఇలాంటి అలవాట్లు పద్ధతులు కలిగి ఉంది, ఈమె ప్రతిరోజు కూడా 2 రోజులకోసారి కానీ 3 రోజులకోసారి కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదో ఒక సందర్భంగా పనిగట్టుకొని ఆమె సినిమాకి వెళుతుంది అని ఆ సహోదరి చెప్తుంది. అమ్మ మరి నువ్వేంటి పరిస్థితి? అయ్యా నేను అలా కాదు, ఆమె అయితే 2 రోజులకి 3 రోజులకి వెళ్తుంది కానీ నేను 10 రోజులకు ఒకసారి మాత్రమే వెళ్తున్నాను. ఆమె అంట 2 రోజులకి వెళ్తుందంట, ఇవంట 10 రోజులకి వెళుతుందట. ఇక్కడ కొండకి బెజ్జ పడిన బెజ్జము అది చిన్నదే కానీ అది పెద్దదే కానీ దాన్ని బెజ్జమే అంటారు. బెజ్జము కొండకు పడితే ఖచ్చితంగా కొండలో ఎంత విలువైనది ఉన్నా అది మంటి పాలైపోతుంది. ఇక్కడ భక్తిని కొలిచే విధానం ఎలాగ తయారైంది? నువ్వు 2 రోజులకోసారి చేసినా 4 రోజులకోసారి చేసినా తప్పు తప్పమే. కానీ ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు ఒక కొలనూలు ఇచ్చా, అంటే కొలత కొలిసేది. ఇక్కడ ఎలాంటి కొలత కొలుస్తున్నాడో తెలుసా యెహెజ్కేలు? ఈరోజు ఈ యొక్క కొలతల గురించి, కొలతల యొక్క అనుభవాల గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది మనుషుల్ని కొలతలు కొలుస్తూ ఉంటారు. వీరు ఎట్లాంటి మనుషులు, ఎట్లాంటి విధానం కలిగిన వారు అంటూ ఉంటారు. కానీ దేవుడు కొలమన్న కొలతలు వేరు. ఈరోజు మనుషులను కొలుస్తున్న కొలతలు వేరు. వారికి ఉన్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, హోదాను బట్టి, ధనమును బట్టి నువ్వు కొలతలు కొలుస్తూ ఉంటున్నావు. రంగును బట్టి, రూపును బట్టి, జ్ఞానాన్ని బట్టి నువ్వు కొలతలు కొలుస్తూ ఉన్నావు. కానీ దేవుడి యొక్క కొలతలు చూడడు. సమూయేలు ఒక కొలత కొలిచాడు. యెష్షయా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పైరూపాన్ని ఒక కొలతగా చూసుకొని ఇతడు దేవుని చేత అభిషేకించబడే వ్యక్తి అని ఆ యొక్క యెష్షయా యొక్క మొదటి కుమారుని అభిషేకం చేయబడాడు. కానీ మనుషుని యొక్క కొలతలు వేరు, దేవుని యొక్క కొలతలు వేరు. మనుషుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. కాబట్టి నేను మానవుని యొక్క దృష్టితో చూసినంత కాలము కూడా దేవుని యొక్క నడిపింపుని కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ మనం ఎన్నటికీ తెలుసుకోలేని వారంగా ఉంటాం. ఇక్కడ దేవుడు కొలుస్తున్న కొలత ఎలాంటి కొలత తెలుసా? ఈ కొలతల్లో లోతు కనపడుతుంది. మొదటి కొలత ఇక్కడ 1000 మూరల కొలత కనపడుతుంది. ఏమిటి 1000 మూరల కొలత? ఈ 1000 మూరలు కొలిచినప్పుడు ప్రతి మూరలోనూ నీరు చీల మండల లోతు మాత్రమే కనపడుతుంది. మళ్ళీ చాలామందికి ఉంటూ ఉంటుంది, బాప్తీసం తీసుకున్నాం కదా, మారు మనసంభం పొందాం కదా, ఇక మనకేమిటి? ప్రార్థన చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు, అదేవిధంగా మనం ప్రార్థన చేస్తే ఇతరులకు మేలు చేస్తూ ఉంటాడు, మన భక్తి బాగుంటుంది, మన యొక్క కుటుంబం బాగుంటుంది, మన యొక్క వ్యాపారం బాగుంటుంది, మన యొక్క పిల్లల చదువు బాగుంటుంది, మన యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ గమనించవలసింది ఇక్కడ భక్తిలో యొక్క యెహెజ్కేలును 1000 మూరల లోతు నడిపించాడు. ఇక్కడ 1000 మూరల లోతు కూడా ఎలాగుందంటే చీలమండ వరకే ఉన్నది. 200 అడుగులు 200 మూరలు నడిచాడు చీలమండలే, మరలా 300 నడిచాడు చీలమండ లోతే, 500 లోతు నడిచాడు చీలమండ లోతే, 700 లోతు నడిచాడు చీలమండ లోతే. ఎన్ని మూరలు నడిచినా 1000 మూరల వరకు ఎంత లోతు ఉందంటే చీలమండ లోతే ఉన్నది. దీని ద్వారా మనం గమనించవలసింది ఏమిటి? కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు,
కొంతమంది భక్తి కలిగి ఉంటారు, కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు. వారు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంతగా దేవుని వెంబడిస్తూ ఉన్నా ఈ యొక్క చీలమండలోతులోనే ఉంటారు. చీలమండలోతు అనుభవం అనేది దాటి రాదు. వారు ఎంత ప్రార్థన చేసినా వారికి ప్రతిఫలం అనేది కొంతవరకే వస్తుంది. కానీ వీరికంటే ప్రార్థన చేసిన వారు వేరొకరు ఉంటారు, వారి యొక్క ప్రార్థనకు జవాబు అధిక స్థాయిలో ఉంటుంది, వీరి యొక్క ప్రార్థనకు జవాబు ఇంకా చీలమండల స్థాయిలో ఉంటుంది. ఎంత భక్తి చేసినా కొంతమంది యొక్క విధానం ఎలాగుంటుంది, ఎలాగుంటుందో తెలుసా? ఈ చీలమండలోతు అనుభవంలోనే ఉన్నట్లయితే ఎంత ప్రార్థన చేసినా ఎక్కడ వేసులు గొంగలి అట్లాగే ఉన్నట్లుంటుంది. అదేమిటి, ఎన్నో సంవత్సరాలుగా నేను భక్తి కలిగి ఉన్నాను కదా, ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసం కలిగి ఉన్నాను కదా, నేను ఎంత ప్రార్థన చేసినా నేను ఇంకా ఈ స్థాయిలోనే, అధమ స్థాయిలోనే, హీన స్థాయిలోనే నా యొక్క జీవితం గడపవలసి వస్తుంది అనుకుంటున్నావేమో. అయితే దేవుని యొక్క కొలతలలో నువ్వు ఇంకా చీలమండ స్థాయిలోనే ఉన్నావో సోదరుడా, సోదరి. ఈ చీలమండ అనుభవము ఏ అనుభవాన్ని సూచిస్తుందంటే మారు మనసు అనుభవాన్ని చూపెడుతుంది. ఈరోజు మారు మనసు అనుభవంలోకి వచ్చి నువ్వేమి చేయాలో తెలుసా? ఈ మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని నీవు పూర్తి స్థాయిలో నమ్మేవాడుగా, దేవుని నీవు పూర్తి స్థాయిలో వెంబడించేవాడుగా ఉండాలి. ఇట్లాగే ఒక ప్రాంతంలోకి ఒక దైవ సేవకుడు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా నిర్వాహకులు అంటున్నారు, అయ్యా మా సంఘానికి గొప్ప పెద్ద పెద్ద అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ఒక దేశపు ప్రధాని వస్తున్నాడు, కాబట్టి ఎవరిని నొప్పించక చక్కగా ప్రసంగం చేయండి అని చెప్పా. ఈ దైవసేకుడు వారు చెప్పినట్లుగా మొదటగా ప్రసంగం ప్రారంభించాడు, బాగానే ఉంది. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన దైవ సేవకుడు ఇతర గద్దెంపుతో కూడిన ప్రసంగం చేయడం ప్రారంభించాడు. మారు మనసు గురించిన ప్రసంగం చేయబడి ఇంకా ఎన్ని రోజులు పాపంలోనే ఉండిపోతా, ఇంకా ఎన్ని రోజులు పాపపు తలంపులు పాపపు కార్యాల్లోనే మునిగిపోతా, ఈ పాపాన్ని మానవ ఇది నీకు అసహ్యం కాదా, సిగ్గుమాలిన వాడా అని ఈ దైవజనుడు ప్రసంగం చేశాడు. అందరూ బెత్తరపోయారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద నాయకులు దేశపు అధ్యక్షుడే వచ్చారు. ఈయన చెప్పే ప్రసంగం చూసి నిర్వాహకులు అయ్యో అని బాధపడుచూ ఉన్నారు. ఈయన అనవసరంగా పిలిచాము కదా అని. అయినా సరే దైవజనుడు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మరీ బిగ్గరగా పాప క్షమాపణ గురించి ప్రసంగం అనేది చెప్పిన వాడుగా ఉన్నాడు. అనేకులు పాపం గురించి పశ్చాత్తాపడేలాగా ఆ యొక్క ప్రసంగం అనేది ఆ రోజు చెప్పి ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాడు, మీలో ఎవరైనా పాపం గురించి పశ్చాత్తాప మనసు కలిగిన వారు ఉన్నారా, వారు రండి, మీ కొరకు నేను ఆల్టర్ దగ్గర ప్రార్థన చేస్తాను. నా దైవజనుడు ప్రార్థన చేయడానికి చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ముందు వరుసలో కూర్చున్న ఆ దేశపు నాయకుల్లో మొట్టమొదటి నాయకుడు, ఆ దేశపు అధ్యక్షుడు, ఆ దేశపు అధ్యక్షుడితో పాటు కొంతమంది ఈ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే పాపం నిమిత్తం పశ్చాత్తాపంతో మారు మనసు అనుభవం కంది దైవజనుడు ఆల్టర్ మీద ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఆల్టర్ కింద మోకాళ్ళుని పశ్చాత్తాపడి ఆ ప్రార్థనలు ఏకీభవించి పాపం నుంచి విడుదల పొందిన వారుగా ఉన్నారు. ఈరోజు మొదటి అనుభవము చీలమండ అనుభవము. ఈ చీలమండ అనుభవంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఇక్కడ మారు మనసు అనుభవం అనేది పొందినవాడిగా ఉండాలి. పశ్చాత్తాప అనుభవం అనేది నీలో రావాలి. ఎవరిలైతే ఈ మారు మనసు అనుభవం వస్తుందో ఈ మారు మనసు అనుభవం కలిగిన వారు దేవుని వెంబడించేవారుగా ఉంటారు. మారు మనసు అనుభవం లేని ఇక భక్తుడు కనపడుచున్నాడు, శిష్యుడు కనపడుచున్నాడు, కాబట్టే అతడు చేపలు పడుచున్నాడు. ఎప్పుడైతే మారు మనసు అనుభవం మితులోనికి వచ్చిందో చేపలు బట్టే ఇక జాలరి మనుషులు బట్టే జాలరిగా మార్చబడిన వాడుగా ఉన్నాడు. యోహాను గారు చెప్తున్నాడు, ఓ సర్పసంతానమా ఎందుకు మీరు మారు మనస్సు పొందుడి? ఈ చీలమండలోతు అనుభవంలో నువ్వు మారు మనసు పొంది మరియు సరైన భక్తి క్రమము నువ్వు అనుభవించకపోతే, నడవకపోతే నువ్వు ఎంత నడిచినా ఈ చీలమండలోతులోనే నడుస్తావు. నీ భక్తిలో ఎంత ఉన్నా సరే ఈ యొక్క ప్రార్థన యొక్క ఫలితం అనేది చీలమండల వరకే ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మేము భూమి పుట్టినకాంచి ఉన్నాం, సంఘం పుట్టినకాంచి ఉన్నాం, మేము పెద్దవారం అంటూ ఉంటాం. కానీ వారి యొక్క భక్తి చీలమండల్లో తన భూమిలోనే ఉంది. వారి యొక్క
జీవితము వారి యొక్క బ్రతుకు చీలమండల్లో తనుభంలోనే ఉంది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? చీలమండల్లో తనుభంలోనే ఉన్నావా? ఇట్లాగే ఒక సహోదరి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అనారోగ్య నిమిత్తం సహోదరి మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన ఆ సహోదరి చాలా ఇబ్బంది పడుచు వారం వారం క్రమం తప్పుకోకుండా మందిరంలో వెంబడించింది. అలా మందిరంలో దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆమె రావడానికి ఇబ్బందికరమైంది. మందిరానికి అయినా సరే ఎవరో సహాయం చేత మందిరానికి వచ్చేది. దేవుని వాక్యం అనేది బలపడేది. అది వెంటనే ఆమెకి స్వస్థత అనేది కలగల. అదేమిటి? నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్న వారందరికీ నా ముందే వచ్చారు, నా ముందే వారు స్వస్థత పొందేమని సాక్ష్యం చెప్తున్నారు, నేను వీరికంటే వెనక వచ్చాను, వీరికంటే ముందుగా నేను స్వస్థత పొందాలి, కానీ నా జీవితంలో స్వస్థత రావటం లేదే అన్న ఆందోళన ఆమెలోకి వచ్చింది. అయితే దావీదు ఒకరోజు ప్రసంగం చెప్పాడు. ఇలాగే 38 సంవత్సరాలు పెట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతనికంటే ముందు వచ్చిన వారు, ఇతనికంటే వెనక వచ్చిన వారు స్వస్థత పడి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి వాడు 38 సంవత్సరాలు పట్టి అక్కడే ఉన్నాడు, కానీ స్వస్థత మాత్రం పొందలేదు. కానీ దేవుని యొక్క కనుచూపు వాని దృష్టి మీద పడింది. దేవుడే వచ్చి వానికి స్వస్థత కలిగించాడు. కాబట్టి ఎవరు స్వస్థత పొందుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారని చూడక విశ్వాసం వైపు నువ్వు ఎంత పరిమాణంతో విశ్వాసంతో దేవుని వైపు చూస్తావో అప్పుడు మనకి స్వస్థత అనేది ఇస్తుంది అని దావీదు చెప్పినప్పుడు ఆ స్త్రీ నిజనిదానంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బలపడి నిజముగా నా దేవుడు నా జీవితంలో స్వస్థతనిస్తాడు, నిజముగా నా దేవుడు నాకున్న పరిస్థితి నుంచి విడుదల కలిగిస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను లేవనెత్తాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయనే అని విశ్వాసంతో ఆదివారం క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరంలోనికి దేవుని వెంబడించేటువంటి స్త్రీగా కనపడు. అలా వెంబడిస్తున్న ఈ యొక్క ఆ స్త్రీని దేవుడు ముట్టినవాడుగా ఉన్నాడు, స్వస్థత అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆ స్వస్థత ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె గుడిమాని వేసింది. దావీదు అమ్మా ఏమిటమ్మా, నీకు స్వస్థత వచ్చింది, దేవుని చేత స్వస్థత పరచబడ్డావు, మరి ఎందుకు గుడిమానేశా? అదేమిటయ్యా, నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడుగా, ఇంకా ఎందుకు గుడికి అంటుంది. ఇది చీలమండలతో అనుభవం అనమాట. పూర్తిగా మారు మనసు పొందిన అనుభవంలోకి వచ్చేసింది. స్వస్థత కోసమే దేవుని వెంబడించేవారు చాలామంది కనబడుచు ఉన్నారు. అమ్మా నీవు స్వస్థత కోసం దేవుని వెంబడించే కరెక్టే, కానీ స్వస్థత పొందు నీవు కృతజ్ఞత పూర్వకంగా అనేక మందికి మేలుకరముగా ఉండాలి. నీవు దేవుని యొక్క నామాన్ని మహింపరచబడాలి. అందుకు దేవుడిని నేను ఎన్నుకున్నాడు తల్లి అంటే దావీదు యొక్క మాటను లక్ష్య పెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ దావీదు మరలా అటువైపుగా వెళితే ఆమె యొక్క పరిస్థితి చూశాడట. ఆమె పరిస్థితి ఎలాగుందంటే లారీ కింద కుక్క పడితే చూసారా? లారీ కింద కుక్క పడితే ఆ కుక్క కాలు పడింది అనుకోండి ఎట్టుంటుంది? లారీ కింద కుక్క కాలు పడింది కదా, ఇట్ట 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 నడుచుకుంటూ. అట్లాగే ఈమె యొక్క పరిస్థితి కూడా అలాగుంది. ఏం జరిగింది అని తన భర్తను అడిగాడు. అయా కల్లారా చూసా, ఓడ్చుకోలేక కర్ర పెట్టు కొట్టేశా. దావీదును అడగలేదంటే ఏం జరిగింది ఏమిటని. కష్టపడి నేను నా భార్యను బాగు చేసుకున్నా, ఆదివారం దేవాలయానికి తీసుకొచ్చా వారు స్వస్థత పొందాలని, కానీ ఎంత స్వస్థత పడినా ఈమె కోసం నేను ఇంతగా ప్రయాసపడినా నేను కళ్ళారా చూశాను ఆమెని, తట్టుకోలేక కర్రతో పెట్టుకొట్టేశాను. లారీ కింద పడిన కుక్కలాగా ఈమె డేగుతూ ఉంది. అయ్యా మరి దేవుని నమ్ముకున్నావు కదా, దేవుళ్ళో నడిపించావు కదా, నువ్వన్నా ఆమె మానేస్తే నువ్వన్నా నడిపించకూడదా? అదే నేను చేసిన తప్పు, నేను నడిపించలేకపోయాను, నేను నడలేకపోయినా, కేవలం స్వస్థత కోసమే మందిరానికి వచ్చాను. కాబట్టి స్వస్థత పొందుకున్నాం కానీ కుటుంబంలో నెమ్మది అనేది లేకుండా పోయింది అని సోదరుడు చెప్తున్నాడు. ఆమె ఇంకా కూడా పాపంలో నిండిపోయిందిగా ఉంది. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఏస్కేల్ను 1000 మూరల లోతు కొలనూలు పెట్టుకుని నడిపించాడు, కానీ 1000 మూరల లోతు వరకు కూడా చీలమండ వరకే ఉన్నది, కొంచెము కూడా లోతు అనేది పెరగలేదు.
1000 మేర్ల వరకు కూడా ఆ నీటి యొక్క మట్టం అనేది కొంచెం కూడా పెరగలేదు. కొన్ని సందర్భాలు దేవుడు మన జీవితంలో ఇలా 1000 మేర్ల అనుభవం అనిపిస్తాడు. ఒకటే స్థాయి, ఒకటే పద్ధతి, ఒకటే, ఏ మార్పు ఉండదు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంతో నువ్వు ఉన్నా, నీ యొక్క భక్తిలో కానీ నీ యొక్క విశ్వాసం ద్వారా కానీ నీకున్న పరిస్థితుల్లో ఏ మార్పు రాదు. అంటే ఇది 1000 మేర్ల అనుభవం అన్నమాట. ఈ 1000 మేర్ల అనుభవంలో నువ్వు ఎంత ఉన్నా సరే ఆ లోతు మారదు, ఆ ఎత్తు మారదు, ఆ స్థితి మారదు, నీ యొక్క గతి కూడా మారదు. అప్పుడు అనుకోవాలి, నేను 1000 మేర్ల అనుభవంలో ఉన్నాను, మరి ఒకసారి నేను ప్రయత్నం చేస్తే, ఈ 1000 మేర్ల అనుభవం కనుక నేను దాటగలిగితే ఖచ్చితంగా నా దేవుడు మరి యొక్క లోతులోకి, మరి యొక్క అనుభవంలోకి, మరి యొక్క శ్రేష్టకరమైన స్థితిలోకి దేవుడు నన్ను నడిపిస్తాడు అని నమ్మి ప్రయాణం చేసేవాడిగా ఉండాలి. తర్వాత యెహెజ్కేలు ఆ యొక్క కలనూలు చేత పట్టుకు నడిచిన తర్వాత ఏం జరిగిందంటే, అతడు 1000 మేర్ల నడిచిన తర్వాత శీలమండ లోతులోంచి ఏ లోతులోకి వచ్చాడు అంటే మోకాళ్ళ లోతులోకి వచ్చాడు. ఇక్కడ మోకాళ్ళ లోతులోకి నడుస్తున్నవాడుగా అన్నాడు. మొదటి వరకు నడక ఎలాగుందంటే నీటిలో చీలమండ లోతు, ఏ విధంగా అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కాలు లేపి కాలు దించి, కాలు లేపి కాలు దించి వేసి నడవలసిన స్థితి వచ్చింది. ఇప్పుడు ఈ లోతులో నడవడం కొంచెం కష్టం. మొదటి లోటు చీలమండ లోటు ఎలాగైనా నడిచేయచ్చు, కానీ మోకాళ్ళ లోతులో నడవడం కొంచెం కష్టంతో కూడుకుంది. అయినా సరే ఈ యొక్క యెహెజ్కేలు ఆ మోకాళ్ళ లోతు అనుభవంలో ఎన్ని మూరలు నడిచాడంటే 1000 మూరలు నడిచిన వాడుగా ఉన్నాడు. మోకాళ్ళ లోతు అనుభవం దేని సాదృశ్యంగా కనపడుతుందంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నాకు నడినిప్పయ్యా, అయ్యా నాకు మెడనైపోయా, అయ్యా నాకు మగపిల్లోడు కావాలయ్యా, అయ్యా నాకు మంచి కోడలు కావాలయ్యా, అయ్యా నా కొడుకు మంచి ఉద్యోగం రావాలయ్యా, అయ్యా నేను మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా, ఇదే ప్రార్థన చేస్తూ ఉంటా. నువ్వు దేవునికి ప్రార్థన చేసేది నీ యొక్క శారీరక అవసరాల గురించి. అసలు ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? సాతానుతో పోరాటం. నిజంగా ఎప్పుడైనా సరే నీవు సాతానుతో ప్రార్థనాపూర్వకంగా పోరాటం చేసావా? అనేక సార్లు నీకు కలిగిన కుమార్తె యొక్క వివాహ విషయాల్లో ప్రార్థన చేస్తావు, కొడుకు కలిగిన అనారోగ్యము, తండ్రికి కలిగిన అనారోగ్యము, కుటుంబంలో ఉన్న అప్పుల గురించి, ఆర్థికపరమైన బాధల గురించి ప్రార్థన చేస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైనా సరే ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రస్తుత కాలమందు అంధకార సంబంధమైన సాతాను శక్తులతో నువ్వు పోరాడావా? ఈ మోకాళ్ళ అనుభవం ఎలాగుంటుందో తెలుసా? ఈ మోకాళ్ళ అనుభవంలో శారీరక ప్రార్థనతో పాటు దానికంటే ముఖ్యమైనది ఆత్మీయమైన ప్రార్థన. ఒక చోట అంటున్నాడు, అటువలే ఆత్మ మనపక్షంగా ఉండి ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నవాడుగా ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుని పక్షంగా నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? సైతాను కార్యాలకు వ్యతిరేకంగా విజ్ఞాపన ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా? ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావు? ఒకసారి ఇట్లాగే ఒక సహోదరి కుటుంబంలో ఒక దైవజనుడిని ప్రార్థన చేయమని చెప్పిందట. అలా దైవజనుడిని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అమ్మా ఏమిటమ్మా ఏమిటి సమస్య అంటే ఆ దైవజనుడితో చెప్పిందంట, అయ్యా దైవజనుడా, మా అల్లుడికి మా కూతురికి పొత్తులు కుదరట్లేదు, కాబట్టి ప్రార్థన చేయండి. అయ్యా దైవజనుడా, ఇది చాలా సంక్లిష్టమైన స్థితి, కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఆ సోదరి చెప్పినప్పుడు దావిజనుడట ఆ సోదరి యొక్క కుటుంబ నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 2 రోజులు గడిచిపోయిందట. సరే సహోదరి యొక్క కుటుంబం ఎలాగుంది దర్శిద్దామని ఆ దావిజనుడు ఆ సహోదరి యొక్క కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ యొక్క అల్లుడు ఇంట్లో కూర్చొనట కోడి మాంసం కూర తింటున్నాడంట, మినపకారులు తింటున్నాడంట. ఎలేపాటికి అల్లుడు ఏం చేస్తున్నాడంట, మినపగారులు వేసుకుని తింటున్నాడంట, మినపగారులో కోడి మాంసం వేసుకుని తింటున్నాడట. అప్పుడు దైవజనుడు ఆహా,
అల్లుడు గురించి ప్రార్థన చేయమంది, ఆహా ఈయన పెద్దల్లుడు అనుకుంటా, చిన్నల్లుడు గురించి అనుకుంటా, మళ్ళా ఈయనకే అనుమానం వచ్చింది, ఈ పెద్దల్లుడు చిన్నని ఈయనకుందో ఒకటే కూతురుగా అని అనుమానం వచ్చి దైవజన్ అడిగంటే, అమ్మా ఏం జరిగింది? అయ్యా పాస్టర్ గారు రాత్రే మల్లుడు ఇంటికి వచ్చేసాడయ్యా, సంతోషం అనిపించి గారెలు వండానయ్యా, గారెలు కోడి మాసం కోరండి. అమ్మా ఆ విషయం నాకు చెప్పొచ్చుగా తల్లి, నేను ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఆ మాట చెప్పినట్లయితే మామూలు ప్రార్థన చేసేవాడిని కదా అనే దైవజనుడు ఎంతగానో బాధపడిన వాడుగా ఉన్నాడు. ఇట్లా కొన్ని రకాలైన మనుషులు ఉంటారు, వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత వెంటనే దేవుణ్ణి విడిచేవారుగా, దేవుణ్ణి వెంబడించిన వారుగా ఉంటారు. కానీ ఇక్కడ శారీరక అవసరాల కోసం ప్రార్థన చేసేవారు చాలామంది కనపడుతున్నారు. శారీరక అవసరాలు అయిపోయిన తర్వాత నువ్వేమి చేస్తున్నావంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టేవాడుగా ఉన్నావు. వాస్తవంగా మనం ప్రార్థన చేయవలసిన శారీరక అవసరాల కోసం కాదు, దైవికమైన విషయాల్లో, దైవ సంబంధమైన విషయాలంటే ఆ సాతాను సంబంధమైన విషయాలకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈరోజు నీ ప్రార్థన అనేక మందికి క్షేమాన్ని కలిగించే ఈ సాతాను అనేక మంది లోపరుచుకోవాలని చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ సాతాను అనేక మంది పడవేయాలని చూస్తున్నాడు. అయ్యా ఆ సంఘాన్ని ఆ సాతాను పడవేయకుండా ఉండాలి ప్రభా, అయ్యా ఆ కుటుంబాన్ని ఆ సాతాను పడవేయకుండా ఉండాలి ప్రభా అని నీ ప్రార్థన ఆ యొక్క సాతానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎలాంటి ప్రార్థన చేస్తుంటారు తెలుసా? ఎంతసేపు అయినా మంచమే కూర్చొని ఆ పక్కడ వెళ్తారు, ఈ పక్కడ వెళ్తారు. ఎంతసేపు అయినా మంచమే కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటారు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. నిద్ర రాక ఏమిటి అటు తోలుతున్నామంటే నాకు నిద్ర రావటం లేదు అంటూ ఉంటాం. దొలతారు ఇటు నుంచి ఆ ఇద్దరి నుంచి ఇద్దరికి, ఆ ఇద్దరి నుంచి ఈ ఇద్దరికి తలుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు, మంచం మీద డొలటం కాదు, నిద్ర వచ్చేంత వరకు మంచం మీద డొలుతూ ఉంటారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మంచం మీద డొలటం కాకోకుండా నిద్ర వచ్చేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఎంతమంది ఈ అనుభవం కలిగిన చెప్పే నేనైనా సరే ఈ అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. నిద్ర వచ్చేంత వరకు మనం ప్రార్థన చేసేయాలట, నిద్ర వచ్చిన తర్వాత అప్పుడు మంచం మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలట. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఆ యొక్క నిద్ర రావడం లేదని మంచం మీద వెళుతూ ఉంటారు. ఎప్పుడుకో ఎప్పుడుకో నిద్ర వస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మిత్రము మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మెలకువగా ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయండి, తర్వాత నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినప్పుడు నిద్రలోకి వెళ్ళండి. ఆ యొక్క శిష్యుడైన వారు కూడా ప్రార్థన చేశారు కాబట్టి వారు శ్రమ నుంచి తప్పించుకోగలిగిన వారుగా ఉన్నారు. ఇక్కడ ఏస్కేల్ను చీలమండ లోతనుభవంలోకి నడిపించాడు. ఈ చీలమండ లోతు అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే 1000 మోర్ల వరకు ఈ మోకాళ్ళు ఎత్తుతో దించుతూ నడుస్తూనే ఉండాలి. ఇది లోతైంది, చీలమండల లోతు నుంచి మోకాళ్ళ లోతులకు వచ్చినప్పుడు కొంచెం నడవడం కష్టంగా ఉంటుంది. అట్లాగే భక్తి యొక్క విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నీవు నీ యొక్క నడవ వాడికను మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకోవాలి. లోతైన అనుభవము, నువ్వు ఎప్పుడైతే దేవుని పూర్తి స్థాయిలో నమ్మగలుగుతావో నీవు ఆ యొక్క సమాధానము కూడా అదే స్థాయిలో పొందుకోగలుగుతావు. నీ యొక్క సమాధానము నది వలే ఉండను అంటున్నాడు. ఇక్కడ నది కనపడుతున్న నదిలో నీళ్లు మొదట చీలమండ లోతు, తర్వాత మోకాళ్ళ లోతు వచ్చాయి. నీ ప్రార్థన జీవితం ఎలాగున్నది సోదరుడా సోదరి? తర్వాత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క 1000 మోర నడిచిన తర్వాత ఈ ఏస్కేలు మరి యొక్క అడుగు వేయగానే, మరి యొక్క మోర లోతు ముందుకు వెళ్ళగానే ఇతడు వెంటనే నడుములోతుకు వచ్చేసాడు. ఏమిటి నడుములోతు? నడుముకు ఏమి కనపడుతుందండి? మనస్సుని నడుము కట్టుకొనమో. ఇక్కడ మనం కట్టుకోవాల్సింది ఏమిటంటే మనస్సుని నడుము కట్టుకోవాలి. ఈ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు నీ మనసును కట్టుకోవాలి. వాక్యం చెప్తుంది పట్టణం పట్టుకున్నవాడు కంటే తన మనసును పట్టుకున్నవాడు పరాక్రమవంతుడు. నిజంగా నీ మనసును పట్టుకుంటున్నావా? ఎట్లాగే ఒక సన్యాసి దీక్షలో ఉన్నాడట. దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ దీక్షకు ముందుకు వెళ్ళే ముందు రోజు ఆమె కడవతో ఒక స్త్రీ నీళ్లు ముంచుకుని వెళ్ళడం గమనించాడట. కడవతో ఒక స్త్రీ ముంచుకుని వెళ్ళడం గమనించినప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత దీక్ష ప్రారంభించడం మొదలుపెట్టాడట. దీక్ష ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత మరలా
రేపుకి అదే సమయం వచ్చేపాటికి ఈ సన్యాసికట ఆ నేళ్ల శబ్దం వినపడిందట. నేళ్ల శబ్దం వినబడి ఆ స్త్రీ రానే వచ్చిందని మరలా ఏం చేశారంటే కళ్ళు తీసి ఆ స్త్రీని నీళ్లు ముంచుకొని వెళ్ళేంత వరకు అట్లాగే చూస్తుండిపోయాడట. ఆ స్త్రీ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అర్థమైంది, అయ్యో నేను ఆ నీళ్ల శబ్దము నా చెవుల ద్వారా విన్నాను కదా, ఈ చెవుల ద్వారా వినటువంటి నీళ్ల శబ్దం ద్వారా ఏం చేసిందంటే నా యొక్క దీక్షను చెడగొట్టుకున్నాను అని ఈరోజు మరుసటి రోజు ఏం చేశారంటే ఆ యొక్క చెవులు భద్రముగా మూసుకున్న వాడుగా ఉన్నాడు. కానీ ఆ యొక్క స్త్రీ అట నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు, ఆమె ప్రతిరోజు నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు ఆమె పూలను ఆ యొక్క జడకు తగిలించుకొని వస్తుంది. ఈరోజు ఏం చేశాడు అతడు? అదే సమయంకి రాగానే చెవులైతే మూసుకున్నాడు, కానీ ఈ యొక్క ముక్కు ద్వారా పూలవాసన చూడడం ప్రారంభించాడు. ఈ స్త్రీ రానే వచ్చింది, ఆ స్త్రీయే అదే పూలు మరలా ధరించుకుని వచ్చిందని మరలా ఏం చేశాడంటే కళ్ళు తెరిచి దీక్ష భాగం చేసి ఆమె నీళ్లు ముంచుకుని వెళ్ళేంత వరకు అదే విధంగా చూస్తున్నవాడుగా ఉన్నాడు. తర్వాత ఏమి జరిగింది? మరలా మరుసటి రోజు అదే సమయానికి వచ్చేసింది. అదే సమయానికి వచ్చినప్పుడు ఈరోజు కళ్ళు మూసుకున్నాడు, ముక్కు మూసుకున్నవాడుగా ఉన్నాడు. కానీ మనసులో సమయం అయిపోయింది, ఈమె వచ్చే సమయం అయిపోయింది కాబట్టి ఈమె రాబోతుంది, వచ్చేసే ఉంటుందని మనసు ప్రేరేపించిందంట. మనసు ప్రేరేపించింది బట్టి మళ్ళీ కళ్ళు తెరిచి చూసాడట. మరల అదే సమయానికి ఆ స్త్రీ ఆ యొక్క నీళ్ళలో ఆ నీళ్లు చేదుకుంటూ ఉందట. అంటే చెవులు కట్టుకున్నాడు, నోరు కట్టుకున్నాడు, ముక్కు కట్టుకున్నాడు, కళ్ళు కట్టుకున్నాడు, కానీ మనసును కట్టుకోలేకపోయాడు. మనసు పట్టణను పట్టుకుని కావంటే మనసును పట్టుకున్న వాడు పరాక్రమంతుడు అని చెప్తున్నాను కదా. ఇక్కడ నడుములోతు, ఈ నడుములోతుకు వెళ్ళినప్పుడు మనం ఏమి చేయాలంటే మన యొక్క మనసును కట్టుకోవాలి. ఈరోజు నీ మనసు పలుపలు విధాలుగా ఉంటుంది. పలుపలు విధంగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆ దైవికమైన భావనలో ఉన్న నిన్ను, దేవుని యొక్క సహవాసంలో ఉన్న నిన్ను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో ఉన్న నిన్ను ఏం చేస్తున్నాడంటే సాతానుడు నీ యొక్క మనసును అది కడుతుంది. అందుకే ఆదామావ యొక్క మనసును కట్టింది, ఆ నోటికి అది రుచి తయారు చేసింది, నీవు దేవతల వలే మార్చివేస్తావని మనసుకు ఆకర్షణ చూపించేసింది. వెంటనే ఆదామావ యొక్క పండును తిన్నారు. ఆ యొక్క ఆ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క భక్తిలో నిలిచినవాడు, భక్తిలో నడిచినవాడు, కానీ మనసును కట్టుకోలేకపోయాడు. మేడ మీద నుండి చూడరాని దృశ్యం చూసిన వాడుగా ఉన్నాడు. ఆ దృశ్యం ఏం చేస్తుందంటే అతని పాపంలోకి నడిపించింది. అందుకే ఈరోజు ఈ యొక్క చీలమండ లోతు అనుభవంలో నువ్వేమి చేయాలంటే నీ మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. ఇక్కడ నడుము ఎందుకు కట్టుకోవాలి అంటే ఒక పరాక్రమవంతుడు, ఒక ధైర్యశాలి ఆ యొక్క అనేక ప్రాంతాలు, దూర ప్రాంతాలు వెళ్ళాలి అంటే నడుము బలముగా ఉండాలి. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే, బరువైనవి మొయ్యాలంటే ఇక నడుము కట్టుకోవాలి. ఇక్కడ బరువైనవి ఉంటున్నాయి చాలా. ఈరోజు ఈ సాతానుడు మన మీద అనేకమైన భారములు, కాడులు వేసిన వాడుగా ఉన్నాడు. ఈ కాడి బరువైనది, అందుకే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్య చెల్లారా, మీరు నా ఎద్దకు రండి, మీ కాడి నా మీద వేయండి, అది సులువుగా ఉంటుంది అంటున్నాడు. నీ మనస్సు అనే నడుమును కట్టుకున్నట్లయితే నీ నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువు నేనే సత్యమును మార్గమును జీవ అంటే క్రీస్తు అనే సత్యమనే దట్టి నీ నడుము కట్టుకోవాలి. ఈ దట్టిలో ఏముంటుంది సార్? రాజు తన యొక్క నడుముకు దట్టి కట్టుకుంటాడు. ఆ దట్టిలో ఏముంటుందంటే ఖడ్గము ఉంటుంది. ఈ మనస్సు అనే నడుము నువ్వు కట్టుకున్నప్పుడు ఏమి ధరించుకోవాలంటే వాక్యము అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈ వాక్యం అనే ఖడ్గం ఎలాంటిదంటే రెండంచులు కలిగినది, అది దూచివేస్తుంది. నీ మనస్సు అనే నడుము కట్టుకుని నీవు వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకొని సాతాను వేయించిన అగ్ని బాణాలను నువ్వేమి చేయాలంటే నువ్వు ఎదుర్కోవాలి. వాక్యము ఏం చేస్తుందంటే నా బాధల్లో నెమ్మదిచ్చేదిగా ఉంటుంది, వాక్యము బ్రతికించేదిగా ఉంటుంది. కాబట్టి మనస్సు అనే నడుము నువ్వు కట్టుకోవాలి. బరువులు మోయాలి అన్న ఇక నడుమును గట్టిగా కట్టుకోవాలి. సాతాడు పాపం అనే భారము నీ మీద వేస్తూ ఉంది, కాబట్టి పాపం అనే కాడి నువ్వు మొయ్యలేవాడిగా ఉంటున్నావు. కానీ దేవుని యొక్క సత్యమనే దట్టి నువ్వు కట్టుకున్నట్లయితే ఈ పాపం అనే కాడి ఎన్నటికీ నీ మీద పడదు. ఈ పాపం అనే కాడి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వు సత్యమనే దట్టి నువ్వు కట్టుకోవాలి. ఇక్కడ వాక్య భాగం చెప్తుంది, ఇక యేసుకేలు
ఏ అనుభవంలోకి నడిపించారంటే చీలమండ లోతు నుంచి మోకాళ లోతు నుంచి నడుము లోతు అనుభవంలోకి నడిపించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ నడుము లోతు అనుభవంలోకి వచ్చినప్పుడు క్రీస్తు సత్యమనే దట్టిని నువ్వు కట్టుకుంటున్నావా? సత్యమును కంఠాభరణంగా ధరించుకోగలుగుతున్నావా? అనేక మంది, ఒక స్త్రీ చెప్తుంది, అయ్యా ఒకరోజు ఆ ఇంట్లో బీరువా ఓపెనింగ్కి వెళ్ళా, అంటే బీరువాకు ప్రార్థన చేయమంటే వెళ్ళా. ప్రార్థన చేయమంటే వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతుంది, చాలా పెడుతుంది. అక్క ఏంటి అక్క అని చీరలు, ఎన్ని చీరలు ఉన్నాయి అక్క అని, 150 చీరలు ఉన్నాయి. ఆ స్త్రీకి ఎన్ని చీరలు ఉండేట? 150 చీరలు ఉండేట. మరలా వెంటనే అలమారలో దాస్తుంది, చాలా చాలా కప్పులు ఉన్నాయి. చెత్తగా దాసి ఏంటో కప్పుతుంది, ఏంటక్క అన్న, అయ్యా కప్పులు, అయ్యా కప్పు సాసరు. ఎన్ని ఉండే అక్క? 50. ఏం చేస్తావు అక్క? నెల నెల తుడిచయ్యా, మళ్ళీ నెలల భద్రంగా పెడతానయ్యా. ఈ విషయము నాతో పాటు ప్రార్థన చేస్తాకి వచ్చినప్పుడు ఒక స్త్రీ చూసింది, ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో 150 చీరలు ఉండే, ఆమెకు 150 చీరలు ఉండే, అలమర నిండా కప్పులు గడాసులు ఉండే, నువ్వు ఉన్నావు ముదృష్టపోడా అన్నట్లుగా మాట్లాడడం ప్రారంభించి, ఈమె భక్తి పరురాలే, గొప్ప విశ్వాస పరురాలే, కానీ ఈమె యొక్క మనసుని నడుము కట్టుకోలేకపోయింది. వెంటనే ఏం చేస్తుందంటే ఈమె ఆ యొక్క ఆకర్షణలోకి పడిపోయినటువంటి స్త్రీగా కనపడుతుంది. ఈరోజు దేవుని యొక్క మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండో తెలుసా? ఒక సహోదరుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకునే సహోదరుడు బాగా దైవికంగా ముందుకు వెళుతున్నప్పుడు, అప్పుడు బాగా ఏదైనా దేవుని కొరకు చేయాలన్న ఆసక్తి తపనీతంలో ఉంది. అప్పుడు నాతో ఒకసారి క్యాక్ వేసి అడిగాడు, ఇలా నేను దేవుని నమ్ముకో క్రితం అక్రంగా సంపాదించిన ధనం ఉంది, ఏం చేయమంటారు? చాలా మొత్తం చెప్పాడు, ఏం చేయమంటారు? అంటే అది అక్రమైంది కాబట్టి అది నీది కాదు, ఇచ్చేసే వారికి, ఎవరి వారికి, మనకొద్దు అని చెప్తే అది చాలా అమౌంట్, నోట్లు కూడా చాలా నోట్లు ఉన్నాయి అని ఆ సహోదరుడు చెప్తున్నాడు. నాకు అనిపించింది, మనం బాప్తీసం ఇతనికైతే ఇచ్చాం, కానీ మన బాప్తీసం ఇవ్వాల్సింది ఇతని యొక్క పరిస్థితికి, ఇతని యొక్క మనసుకని. బాప్తీసం అయితే తీసుకున్నాడు, కానీ అక్రమంగా అన్యాయంగా రాసిన నోట్లు అతని దగ్గర ఉన్నాయంట, ఏం చేయమంటారు అడిగాడు. అప్పుడు ఏం చేయాలో ఇట్లా చెప్తుంటే కోపం వచ్చింది. నేను చెప్పాను, దేవుణ్ణి నమ్ముకున్న జక్కయ్య, దేవుని మాట చొప్పున తన ఇంట్లోకి చేర్చుకున్న జక్కయ్య ఏం చేశాడంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు అన్నాడు అనక క్రితమే జక్కయ్య తన దగ్గర అన్యాయంగా సంపాదించుకున్న వారికి తన ఆస్తుల సగభాగాన్ని, మిగిలిన భాగాన్ని పేదలకు ఇచ్చేశారు. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని ఆ యొక్క సహోదరుడికి నేను తెలియజేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడేమిటో ఒక 5-6 వారాలు కనపడలా. ఇక తర్వాత నేను కూడా ఆ విషయం గురించి నేను అడగలేదు. ఇక్కడ ఆ యొక్క నడుములోతో అనుభవం అంటే ఇక మనస్సుని నడుము కట్టుకోవాలి. అమ్మో అంత డబ్బు కదా, అమ్మో అంత వస్తువులు కదా, ఒక చోట ఒక స్త్రీ ఒంటి నిండా బంగారం వేసుకుంది, అమ్మా చెప్దామంటే ఏమనుకుంటుందో ఏంటో, చెప్పకపోతే ఆ బంగారం చూసి మిగతా వారి యొక్క మనస్సుని నడుము పడిపోతుంది, నా వడ్డానం చూసారా, నా యొక్క హారం చూసారా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు ఎవరో ఏదో ధరించుకున్నారని, ఎవరో ఏదో కట్టుకున్నారని, నువ్వు నీ మనస్సుని నడుము నువ్వు వదులు చేసుకుంటే, కట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు, నువ్వు మోయలేని భారం నీ మీద ఉంటుంది. ఈరోజు ఆ సోదరుడికి నేను అనుకున్న బాప్తీసం అయితే ఇచ్చాను, కానీ ఆయన మనసుకు బాప్తీసం ఇవ్వలేకపోయాము, ఆయన యొక్క పరుసుకు బాప్తీసం ఇవ్వలేకపోయాము. ఇక్కడ ఈ యొక్క నడుములోతు అనుభవంలో మన యొక్క మనసును కట్టుకోవడం అంటే ఇదే. మనసును కట్టుకోకపోవడం వల్లనే బైబిల్ గ్రంథంలో అనేక మంది పడిపోయి చెడిపోయిన వారుగా ఉన్నారు. ఇక్కడ వెంటనే దేవుడు ఆ యొక్క 1000 నడుములోతు అనుభవంలో నుంచి ఏదైనా స్థాయికి నడిపించాల, 1000 మోరలు లోతు నడిపించాడు. 1000 మోరల వరకు నడిపించాడు, 1000 మోరల వరకు నడుములోతే, మొదట 1000 మోరలు చీలమండ వరకే, 1000 మోరలు ఇంత కూడా తేడా రాల, లోతులో ఇంత కూడా తెర్రా, అంత లోతు ఆడుతుంది మోకాళ్ళ అనుభవము, అది కూడా 1000 మోర్లు, తర్వాత ఈ యొక్క నడుము లోతు, అది కూడా 1000 మోర్లు, తర్వాత ఇప్పుడు ఏ లోతు వచ్చిందంటే
నడుములోతులోంచి ఎదలేని స్థాయి వచ్చేసింది. ఎప్పటి వరకు కాళ్ళ మీద నడిచావు, కానీ ఇప్పుడు మీద కాళ్ళ మీద నడవడానికి కుదరదు. ఇది ఎలాగ నడవాలి? ఎదలేని స్థాయి అంటే ఆత్మ చేత నడిపించబడ్డము. ఇప్పటి వరకు నీ బలము చేత, నీ శక్తి చేత నువ్వు నడిపించబడ్డావు, కానీ ఇక మీదట నీ బలము నీ శక్తి వల్ల కాదు, కేవలము దేవుని యొక్క కృప వల్లే నువ్వు నడిపించబడబోతున్నావు. ఇప్పటి వరకు నిన్ను నీవు ఆధారం చేసుకున్నావు, నీ మనసును ఆధారం చేసుకున్నావు, నీ యొక్క ప్రార్థన ఆధారం చేసుకున్నావు, నీ యొక్క అనుభవాన్ని మారు మనసు అనుభవాన్ని ఆధారం చేసుకున్నావు. కానీ ఇప్పుడు నీవు వీటిని ఆధారం చేసుకోవడం కుదరదు, కేవలము దేవుణ్ణి ఆధారం చేసుకునే స్థాయికి రావాలి. ఇక పేతురు దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి నేల మీద నడిచిన వాడుగా ఉన్నాడు. ఏలియా దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఆకాశం నుంచి అగ్ని రప్పించి ఇక బలిపీఠ మీద వాడు అనేటువంటి కాల్చివేసిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆధారం చేసుకున్న వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క 3 సంవత్సరాల భయంకరమైన కరువులో మేఘమును రప్పించి వర్షాన్ని కురిపించిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? ఈ యొక్క అనుభవము చాలా గొప్ప అనుభవము. ఈ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వారిని వారు ఆధారం చేసుకోవడం మానివేసి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు కాబట్టి 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. 2 సంవత్సరం వచ్చిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఆ యొక్క దాహం వేసిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. వారి యొక్క వస్త్రాలు కానీ వారి యొక్క చెప్పులు కానీ ఎక్కడ కూడా ఈ పాతబడిపోలేదట, తెగిపోలేదట. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నవారు. అబ్రహాము దేవుని ఆధారం చేసుకున్నాడు. ఇక్కడి వరకు తన శక్తితో నడిచాడు, కానీ ఇప్పుడు ఏం జరిగింది? కత్తి పెట్టి నరకబోతున్నాడు. ఇప్పటి వరకు సొంత జ్ఞానమే, కానీ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఆ యొక్క వాగ్దానం ఇచ్చి వాగ్దానం ప్రకారము ఆ ఇస్సాకును బ్రతికించిన వాడుగా ఉన్నాడు. శారా దగ్గరికి మొట్టమొదటిగా ఇస్సాకు పుట్ట క్రితం వచ్చినప్పుడు అమ్మా నీకు పుట్ట పెడతాడు అంటే నవ్విందట. నా 90 ఏళ్ల వయసు ముసలితనం ఏంటి, మా ఆయన నాకన్నా ముసలోడు, మా ఇద్దరికి పిల్లలు పడదు అంటే ఈమె ఏం ఆధారం చేసుకుందంటే శరీరాన్ని ఆధారం చేసుకుంది. కానీ ఈ యొక్క ఈతలేని స్థాయిలో ఎవరిని ఆధారం చేసుకోవాలంటే శరీరాన్ని కానీ జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ ఆధారం చేసుకోవడం కాదు, మన యొక్క దేవుని మనం ఆధారం చేసుకోవాలి. అబ్రహాము దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఆ వయసులో కూడా దేవుడు అబ్రహాముకి సంతానం అది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇది ఆత్మలో ఎదగడము, విశ్వాసంలో ఎదగడము. ఈ యొక్క ఎవరైతే దేవుని మీద ఆధారపడే స్థాయికి వస్తారో, ఇట్లాగే ఒక దైవజనుడు దేవుని మీద ఆధారపడి అనాథ పిల్లకు ఆహారం పెడుతూ ఉంటే ఆ రోజు ఆహారం లేదట, అయితే దేవుని మీద ఆధారం చేసుకున్నాడు. పిల్లలకు సమయం అయిపోయింది, ఎవరికి వారు ఆ యొక్క ప్లేట్లు తీసుకుని వస్తున్నారు, ఆహారం పెట్టడానికి ఆ రోజు నిప్పు కూడా రాసేయలేదు, వచ్చిన పిల్లలందరికీ ఆహారం ఎలాగ పెట్టాలి? 150 మంది పిల్లలు కనపడుతున్నారంట అక్కడ. అయితే దేవుని ఆధారం చేసుకుని మొరపెట్టి ప్రార్థన చేస్తే కరెక్ట్గా పిల్లలు ఆ యొక్క ప్లేట్ తీసుకొచ్చే టయానికి ఇంటి గుమ్మం ముందట ఒక పెద్ద లారీ ఆగిందట. ఏమిటా అని ఆరాధిస్తే ఆ రోజు జరగవలసిన ఫంక్షను ఎవరో చనిపోవడం వల్ల ఆ పెళ్లి కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఆ యొక్క భోజనం ఎందుకు వృధాగా పాలు చేయడమని ఇక అనాథాశ్రమం తీసుకొచ్చారని చెప్పారు. తెచ్చిన భోజనం అందరికీ కూడా అది సరిపోయింది. మనుషుల్ని ఆధారం చేసుకుని దైవజనుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఇక్కడ ఈ సేవ కూడా సేవా ప్రారంభంలో అమ్మగారు కానీ నాన్నగారు కానీ మనుషుల్ని ఆధారం చేసుకున్నట్లయితే ఇంతవరకు కొనసాగేది కాదు. కానీ ఈరోజు వారు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు, ఆ రోజు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు కాబట్టి వారు ఉన్నా లేకపోయినా దేవుని యొక్క సేవ దేవునికి మహిమకరంగా జరిగించబడుతుంది. ఈరోజు నిన్ను నీవు ఆధారం చేసుకున్నట్లయితే మనుషులు దేన్ని ఆధారం చేసుకున్నారు? పుచ్చిపోయిన కుంజను ఆధారం చేసుకుంటున్నారు. కానీ దేన్ని ఆధారం చేసుకోవాలంటే నిరంతరం నువ్వు ఏదలేని స్థాయిలో కూడా నిన్ను నడిపించే దేవుని ఆధారం చేసుకోవాలి. ఇది ఏదలేని స్థాయి అంటే ఈ ఏదలేని స్థాయిలు ఇప్పటి వరకు చీలమండల లోతుల్లో కానీ మోకాళ్ళ లోతుల్లో కానీ నడుము లోతులు కానీ నీ కాళ్ళను ఆధారం చేసుకున్నావు. కానీ ఇప్పుడు నిన్ను నువ్వు ఆధారం చేసుకోవడం కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకునే స్థాయిలోకి, అనుభవంలోకి, విశ్వాసంలోకి నువ్వు నడిపించబడాలి. ఇక్కడ ఈ 47వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ 8వ వచనంలో మనం కనపడినట్లయితే 7వ వచనంలో నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా నాకు కనపడను. ఆ నది చుట్టుపక్కల ఏం కనపడింది అంటండి? చెట్లు విస్తారంగా కనపడి. ఈ 12వ వచనంలో నది ఇరుపక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షములు పెరగను, వాటి ఆకులు వాడిపోవు,
వాటి కాయలు ఎనటికి రాలవు. ఈ నది తీరం ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించవచ్చును. చూసారా ఈ నది వెళ్ళి సముద్రంలో కలిగింది. నది నీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కలిసిందంటే సముద్రంలోకి వెళ్ళింది. సముద్రం అంటే లోకము. ఈ నదిలో ఉన్న నీరు దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యము ఎక్కడ కలగాలంటే అది సముద్రంలో కలగాలి. సముద్రంలో కలిసినప్పుడు ఈ నది నీరు ఆ సముద్రం యొక్క నీరు మారిపోయింది. అది రుచికరంగా మార్చబడిందట. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ లోకమనే సముద్రంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క జీవితాలు రుచికరంగా మార్చబడాలి. ఈ యొక్క లోకంలో పడిపోయిన మోయాబులో ఉన్న రూతి యొక్క జీవితము నయం యొక్క జీవితము చేదుగా మారిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయములకు వచ్చింది. మరలా బెతేలు ప్రాంతంలోకి ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చిన వారు దేవుడు ఆశీర్వదించిన బెత్లెహేం ప్రాంతంలోకి వచ్చారు. ఇప్పుడు వీరి యొక్క జీవితము రుచికరంగా మార్చబడింది. ఈ వాక్యమైన నీరు వారిని కట్టింది, వారి కుటుంబాలను కట్టింది. ఈ వాక్యమని ఆధారం చేసుకొని ఈ యొక్క ఎస్సేర్రాన్ని ప్రార్థన చేసింది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే రాజు యొక్క కృపను పొందుకుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే రాజు దేవుని నమ్ముకునేలాగా చేసింది. అప్పుడు ఆ ప్రాంతం ఆ దేశమంతా కూడా ఏమైపోయిందంటే ఆ లోకమనే ఆ సముద్రము ఆ లోకమనే ఆ రాజ్యము దేవుని వాక్యం చేత నింపబడి ఆ రాజ్యం రుచికరంగా మార్చబడింది. ఈరోజు ఈ నదిలో నీరు సముద్రంలోకి వెళ్ళింది. అట్లాగే నీలోని దేవుని యొక్క వాక్యము అన్నిలలోకి వెళ్ళాలి. లోక పద్ధతులు వెంబడించే వారిలోకి వెళ్ళాలి. వారి యొక్క జీవితము రుచికరంగా మార్చబడాలి. వారికి సమాధానం అనేది నీ యొక్క నీలోని ఒక చోట ఉంటుంది. నీలోని వాక్యం కడుపులోంచి జీవనది పైకి వస్తుందట, ఓటలు ఊరతాయట, కడుపులోంచి నదులు పారతాయట. అట్లాగే నీ యొక్క హృదయంలోంచి దేవుని యొక్క వాక్యం బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ యొక్క నదిలోంచి నీరు బయటకు వస్తుందో వచ్చిన నీరు చుట్టుపక్కల నది చుట్టుపక్కల చెట్లు వస్తాయట. ఆ చెట్లు ఎలాగుంటాయో తెలుసా? తన కాలం ముందు ఫలించే చెట్లులాగా ఉంటాయి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టులో ఏ కాయ కనపడలేదు, ఆకలి తీర్చడానికి ఏ పండు కనపడలేదు. అందుకే దేవుడు ఆ చెట్టును శపించాడు. కారణం ఏమో తెలుసా? ఆ చెట్టుకు కాయలు లేవు. వేషధారణ అనే ఆకులు కలిగి ఉంది. వేషధారణ భక్తి కలిగిన వారిలో ఆత్మీయ ఫలాలు ఎన్నటికీ దొరకవు. ఇక్కడ ఈయన ఈ నది చుట్టూ ఉన్న చెట్టు కట నెల నెల అది కాయలుగా చేతిగా ఉంటుందట. ఎంతటి గొప్ప అనుభవము! 4,000 మూరల అనుభవంలో నువ్వు నడిచినట్లయితే ఈ నది పక్కన ఉన్న నీళ్ళన్నీ నీటి ద్వారా ఆ చెట్లు ఫలించే ఉంటే ఆ నదిలోని. ఇక్కడ మరి యొక్క మాట మనం చూసుకున్నట్లయితే ఈ 9వ వచనంలో వడిగా పారి నది వచ్చు చోటునల్లా జలచరములనియో బ్రతుకును. ఆ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు బహువిస్తారమగును. నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. దేవుడు చెప్తున్నాడు ఈ నదిలోని నీటి వల్లట చేపలు విస్తారమవుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం జనులైన వారి యొక్క హృదయాలను కదిలిస్తుందో, జీవితాలను మార్చివేస్తుందో, అక్కడ సంఘం కట్టబడుతుంది. ఆ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. చేపలు విస్తారమైపోతూ ఉంటాయి. ఈరోజు నిజంగా ఒక దైవజనుడికే కానీ ఆ సంఘంలోనే విశ్వాసే కానీ ఈ దాటవలసిన 4 లోతులు కనపడుతున్నాయి. చెలమండలోతు, మోకాళ్ళలోతు, నడుములోతు ఎదురనిస్తాయి. ఎవరైతే ఈ లోతు దాటేవారికి ఉంటారో వారిలో ఉంచే ప్రవహించే నది ద్వారా చుట్టుపక్కల ఉన్న చెట్లు పచ్చగా ఉంటే కాలం ముందుక ఫలించే చెట్టుగా ఉంటుంది. ఆ నదిలోని చేపలు విస్తారమవుతాయి. నిజంగా దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడితే, దేవుని చేత నువ్వు నడిపించబడితే, ఈ 4 లోతు అనుభవాలు దాటి నువ్వు వెళ్ళగలిగితే నీ ద్వారా వచ్చే మాటలు అనేక మంది యొక్క జీవితాలను కట్టేదిగా ఉంటుంది, నిలబెట్టేదిగా ఉంటుంది. అటువంటి అనుభవాల్లో దేవుడు మనల్ని నడిపించి మన ద్వారా అనేక మంది దేవుళ్ళకి నడిపించే శక్తి జ్ఞానం దేవుడు మనల్ని దయచేయును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రమైన మా తండ్రి, ఇదిగోనైనా ఇప్పటివరకు అనేకమైన విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం ప్రభా. మాట్లాడుకున్న మాటల్లో ఏమైనా దోషం ఉంటే కొట్టివేయండి ప్రభా. ఇదిగోనైనా చీల మండలలోతు నుంచి మోకాళ్ళు, మోకాళ్ళలోతు నుంచి ప్రభా నడుము, నడుములోతు నుంచి ప్రభా ఏదలేని స్థాయికి ఏ విధంగా అయితే ఏసుకేళ్ళు కొల నూలు చేత పెట్టుకుని నడిపించిన వాడికి ఉన్నా ప్రభా. ఏసుకేళ్ళు నడిపించిన దేవా, మమ్మల్ని కూడా నడిపించి ప్రభా. అటువంటి ఆత్మీయ అంతస్తులో నీ కొరకు నీ యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా మమ్మల్ని అందరినీ బలపరచమని అతి త్వరగా రానయ్యున్న ఏస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా నిండు వందన మరణాత తెలియచేసుకుంటున్న వాడిగా ఉన్నాను. మరణాత్త.